మళ్ళీ తర్వాత వస్తుంది. ఓకే, కాబట్టి మీకు ఒక నెల రోజుల పాటు సభలు ఉంటాయి. ఈ నెల రోజుల సభలు ఒకటి జనసేన తన తన నియోజకవర్గాల్లో పెట్టుకోవడం, తెలుగుదేశం తన తన నియోజకవర్గాలు ఇప్పుడు ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది లోకేష్, లోకేష్ కొన్ని ఏరియాలు తిరుగుతున్నారు, రేపు చంద్రబాబు నాయుడు కొన్ని ఏరియాలు తిరుగుతారు. వాళ్ళు 175 నియోజకవర్గాల్లో తిరగడం అనేటువంటి కాన్సెప్ట్ తో నడుస్తున్నారు అక్కడ. సింపుల్ లాజిక్. తర్వాత మేబీ కొన్ని సభల్లో ఇద్దరు కలిసి కూర్చోవచ్చు, ముగ్గురు కలిసి రోజుకు ఒకటో లేకపోతే వారానికి అదే 2 రోజులకొకటో 3 రోజులకొకటో జరుపుకుంటారు, లేదా ముగ్గురిది కలిపి సభలు ఏమన్నా, ఇప్పుడు ఈ సిద్ధానికి పోటీగా ముగ్గురు కలిపినటువంటి సభలు ఏమన్నా కొన్ని ప్రాంతాల్లో జోనల్ వైడ్ గా, ఒక జోనల్ వైడ్ గా, ఎందుకంటే నరేంద్ర మోడీ వస్తారు, అమిత్ షా వస్తారు, వీళ్ళందరూ కూడా వస్తారు, ముగ్గురు కలిస్తే, ముగ్గురు కలిసి పెట్టే అవకాశం, ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద. మొత్తం టీడీపీ కోఆర్డినేట్ చేస్తుందా అంటే జనసేన టీడీపీ సభలను కూడా, ఎందుకంటే రా కథలు రా తర్వాత జరుగుతున్న టైంలో శంకారావం కాన్సెప్ట్ లేదు, స్పేస్ ఇచ్చారు, గ్యాప్ ఇచ్చారు. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బయటికి రావట్లేదు, అసలు వారాహి ఊసే లేదు. అంటే ఆయన ఇండివిజువల్గా తీసుకోవాలా డిసిషన్, పొత్తులో ఉన్నారు కాబట్టి, టీడీపీతో ఉన్నారు కాబట్టి, ఆయన సింగిల్గా తన పార్టీ కోసము తన సొంత ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదు? ఆయన చెప్పాలి దానికి సమాధానం, చెప్పలేము మాట అన్నాం అనుకోండి, మావాడు ఏమి చంద్రబాబు చెప్తే ఇనే రకం కాదు, మావాడు తోము తురుపు తోము తురుము తోపు ఈ మాటలు